నమస్కారం. ముందుగా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయం మూతలైందని అనుకోవాలి. ఒకే కుటుంబంలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఇంతకీ ఎవరన్నదేగా మీ ప్రశ్న? ముందు అతను ఎవరు అనుకునే ముందు, ఒకే కుటుంబం, రక్త సంబంధం మరియు మేనల్లుడు. అవునండి, ఇది నిజం. ఇంతకీ ఎవరనే కదా. యస్, రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుటుంబంలో రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పుకోవాలి. మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం మేనల్లుడు రమేష్ ఉన్నారు. వారి మాటలు విందాం. నమస్కారం రమేష్ గారు. ముందుగా సెవెన్ హిల్స్ టీవీ బృందానికి నమస్కారాలు, యజమానికి నమస్కారాలు, మరియు ప్రేక్షకులందరికి కూడా నా నమస్కారాలు. డైరెక్ట్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మామ అల్లుల మధ్య రాజకీయం అనుకోవాలా లేదా సొంత రాజకీయం అనుకోవాలా? అసలు ఏంటి, ఒకే కుటుంబంలో ఈ రాజకీయ విభేదాలు ఎందుకు వచ్చాయి? మీ మాటలు చెప్పండి. ఈరోజు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇక్కడ నాకు మా మేనమామ గారికి ఇక్కడ ఎటువంటి రాజకీయ కక్షలు అయితే లేవు. కేవలం ఆయన వైసీపీ పార్టీలో ఉంటున్నారు. నాకు వైసీపీ పార్టీలో కొంతకాలంగా మనసుకు నచ్చకుండా నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వాస్తవానికి మేము ఫస్ట్ నుంచి కూడా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలోనే మా ప్రతి అడుగు వేయడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు మరణానంతరము మన డిప్యూటీ సీఎం గారు, మా మేనమామ గారు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా మేమందరూ కూడా ఆయన అడుగుజాడలో 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలోనే ఉండడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఇక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. మాది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి గంగాధర నెల్లూరు నియోజకవర్గము. ఈ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా గత కొంతకాలంగా చాలా విభేదాలతో ఈ పార్టీలో మనుగడ లేకుండా పోవడం నేను కళ్ళారు చూశాను. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఫస్ట్ 5 ఇయర్స్లో 2014లో గెలిచినప్పుడు పార్టీ రూలింగ్లో రాలేదు. కాబట్టి అప్పుడు నాకు పెన్ ఇచ్చారు, పేపర్ ఇవ్వలేదు అంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ముఖ్యంగా ఎస్సీ దళిత జాతికి అతను ఏమాత్రం ఉపయోగపడలేని పరిస్థితి. అసలు ఎన్నేళ్ళుగా రాజకీయంలో కొనసాగిస్తున్నారు? ఏ పార్టీతో మీరు సంబంధం కొనసాగించారు? ఆ పార్టీని ఎందుకు వీడారు చెప్తారా? 2019 ఎలక్షన్లో అఖండ మెజారిటీతో, 45,000 ఓట్ల మెజారిటీతో డిప్యూటీ సీఎం గారిని మేమందరం గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత చిన్నగా అతను కుటుంబ వృద్ధి కోసం ప్రాకులాడుతున్నారే కానీ ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ గురించి, ముఖ్యంగా దళిత జాతుల యొక్క బాగోగులు ఏ రోజు చూడలేదు. ఏదైనా అడిగితే జగనన్న ఉన్నారు, ఆయన చేస్తాడు, ఆయన చూస్తారు, సంక్షేమ పథకాలు వస్తూ ఉంది, అన్ని వర్గాలకు వస్తుంది అని చెప్పుకుంటూ కాలయాపన చేయడం జరిగింది. ఒకరికొకరికి మధ్య గొడవలు సృష్టించడము, ఒకరి మధ్య ఒకరిని విభేదాలు సృష్టించడము, కులాలను విడదీయడము, రకరకాలైనటువంటి కేసులు పెట్టడము, ముఖ్యంగా దళిత జాతి మీద కేసులు పెట్టడము, ఇటువంటిది మేమంది కళ్ళారు చూశాము. ఇవన్నీ నా మనసు చెలించిపోయి గత సంవత్సరం నుంచి కూడా నేను పార్టీకి దూరంగా ఉంటున్నాను. అసలు వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మీరు ఎందుకు వచ్చారు? షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి రావడం వలన నిజంగా మేమందరూ గర్వపడ్డాము, సంతోషపడ్డాము. ఎందుకంటే నిజమైన రాజన్న పాలన మేము ఈ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము చూడలేదు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా సుభిక్షంగా బతికారు. కానీ ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఎవరు కూడా హ్యాపీగా లేరు, సంతోషంగా లేరు. వీటన్నిటికీ కారణము ఈ పార్టీలో ఒక
ఒక పద్ధతి లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి రాత్రింబగళ్ళు కష్టపడి కృషి చేసినటువంటి కార్యకర్తలను కూడా పూర్తిగా నాశనమైపోయారు. కాబట్టి ఇవన్నీ చూసి నా మనసు చలించిపోయి షర్మిలమ్మ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వెంటనే మేము కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని షర్మిలమ్మ మీద వెనకాల వెళ్ళడం జరిగింది. పార్టీలో చేరాము ఎందుకంటే ఇక్కడ నిజమైన రాజన్న బిడ్డ షర్మిలమ్మ బిడ్డే కాదు, ఆమె ముద్దుల బిడ్డ కూడా. ఎందుకంటే ఆమె ప్రతి రతపు బొట్టు కూడా నరనరాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క భావాలు, ఆయన యొక్క మనస్తత్వము, ఆయన యొక్క స్నేహభావము, ఆయన యొక్క సహాయం చేసే ధోరణి, అవన్నీ కూడా ఈరోజు నేను ప్రత్యక్షంగా షర్మిలమ్మ మేడం గారితో చూశాను. నిజంగా నేను గర్వపడుతున్నాను. ఇటువంటి వ్యక్తులు ఎందుకు ఇంత లేటుగా ఉన్నారు? ముందే వచ్చుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బలోపేతమయ్యేది. మీ మామ నారాయణ స్వామికి మీకు మధ్య ఉన్న వైరం ఏంటి? అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి? రాజకీయంగా అన్ని ఒడిదుడుకులు చూశాము. ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉంటూ ఆయనకి అన్ని రకాలుగా సహాయం పడుతూ మేము ఈ రాజకీయంగా ఎదుగుతూ వచ్చాము. ముఖ్యంగా యాక్చువల్గా ఆయనకి మాకు మధ్య రాజకీయ గొడవలు అయితే ఏమీ లేదు. వ్యక్తిగతంగానేది చిన్న చిన్న సమస్యలు ఉంటుంది ఫ్యామిలీలో. సో వ్యక్తిగత ఘర్షణలకి నేను రాజకీయాలకి ముడి వేయడం సరికాదని నేను భావిస్తున్నాను. కాకపోతే మా మామగారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాజకీయంగా చూస్తున్నారు, రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇక్కడ కుటుంబాలను కూడా రోడ్డును తీసుకొచ్చి మూడు ముక్కలు చేసి కుటుంబాన్ని కూడా నానా హింసలు పెట్టే పరిస్థితికి వచ్చింది. అది నాకు నిజంగా నచ్చలేదు. యాక్చువల్గా మాది జాయింట్ ఫ్యామిలీ అయినప్పటికీ ఆయన అడుగుజాడల్లో మేము నడిచినప్పటికీ ఆయన ఏ రోజు కూడా మా మేలు కోరలేదు. ఇక్కడ దళితులందరూ కూడా ఎవరు పూర్తిగా పైకి రాని పరిస్థితుల్లో నేను ఆయన్ని నివేదించి రాజకీయంగా బయట వచ్చానే కానీ వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు. ఓకే, మీరు మీ మామగారు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఒకవేళ మీ మామగారిని ఓటు అడిగే అవకాశం వస్తే మీరు అడుగుతారా? ఇది వచ్చి ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరెవరినైనా ఓట్లు అడిగే అధికారం ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. ఒకవేళ మా మామగారిని ఓటు అడిగే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఓటు అడుగుతాను వేయమని. ఎందుకంటే అసలు ఆయనకి మా మీద చాలా ప్రేమ ఉండేది ఒకప్పుడు. మేబీ ఒకవేళ నేను ఓటు అడిగితే నాకే వేస్తాడని నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన కూతురు కంటే నేను 100 రెట్లు బెటర్ అని ఆయన తెలుసు. నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, మా గ్రామాన్ని నేను చాలా అభివృద్ధి పథకంలో నడిపించాను. కాబట్టి మా మామగారికి కూడా తెలుసు, ఇక్కడ కృపాలక్ష్మి అనేటువంటి ఆయన కూతురికి ఇక్కడ ఎటువంటి ఆదరణ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఓడిపోతుందని తెలుసు ఆయనకు కూడా. సో ఓడిపోయే వాళ్ళకి ఓటు ఎందుకు వేసేదని మేబీ నాకే కూడా ఓటు వేసే అవకాశాలు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి. ఆయన పైన కోపంతోనే మీరు పార్టీలో చేరి పార్టీ టికెట్ తెచ్చుకున్నారా? అసలు ప్రచారానికి ఎవరెవరు వస్తారు? అది ముమ్మాటికి అబద్ధం అండి. ఎందుకంటే ఆయన మీద కోపం నాకు ఉండొచ్చు, అది పర్సనల్ వ్యక్తిగతం, కుటుంబం. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీని వీడి కాంగ్రెస్లో పార్టీకి చేరినానంటే కేవలం అతని మీద నాకున్నటువంటి ద్వేషము కోపం కానే కాదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టంలో పోవట్లేదు, ఆయన ఒక ఏక ధోరణిలో పోతున్నారు. సో ఇక్కడ మరి మన జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా నారాయణ స్వామి అనేటువంటి మా మేనమామగారు కూడా జగనన్న దారిలో వెళ్తున్నారు, కానీ ఇక్కడ ప్రజల పక్షాన నిలబడట్లేదు. కాబట్టి రాజకీయంగా నేను ఎదగాలి, మా జాతికి మేలు చేయాలి, ముఖ్యంగా దళిత జాతికి నేను దోహదపడాలి. మా కమ్యూనిటీలో మా దళిత జాతిలో చెప్పుకోదగ్గ లీడర్లు కూడా లేరు ఈరోజు, మా హక్కుల గురించి పోరాడే వాళ్ళు కూడా లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా మా దళిత జాతి కోసం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను తోడుండి వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ కోసం పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడా దోహదపడుతుంది, సహాయం చేస్తున్నటువంటి పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది. అదేవిధంగా
రాజన్న బిడ్డ, ముద్దుల బిడ్డ షర్మిలమ్మ గారు వచ్చారు కాబట్టి ఆమె మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆమె ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా తోడునీడగా ఉంటుందని మేము భావిస్తున్నాం కాబట్టి నేను రాజకీయంగా ఆయన మీద కోపంతో అయితే నేను రాలేదు. అదేవిధంగా ఆయనైనా ఆయన కూతుర్లైనా మేమందరూ జాయింట్ ఫ్యామిలీ ఉన్నాను కాబట్టి అందరి మీద నాకు ఈ రోజుకి ప్రేమ ఉంది. అంతేగాని రాజకీయంగా ఖచ్చితంగా అతను నేను విభేదిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేను షర్మిలమ్మ నాయకత్వంలో పనిచేసి మా షర్మిలమ్మ గారికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కృషి చేస్తానని మీకు వినవిస్తున్నాను. జీడి నెల్లూరు నియోజకవర్గంలో మీ బలం ఎంత? ఇంతకీ మీ గాడ్ ఫాదర్ ఎవరు? మా గాడ్ ఫాదర్ ఎవరంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే మా మామే మా గాడ్ ఫాదరు. ఆయన దగ్గర మేము రాజకీయం చేసుకున్నాము, నేర్చుకున్నాము. కానీ ఆయన ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారంటే ఒకప్పుడు రాజకీయ ఇప్పటికి రాజకీయాలు చాలా తేడా కనబడుతుంది. ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఆయనలో ఒక విశ్వసనీయత కోల్పోయాడు. ఆయనలో ఒక స్థిరత్వం అయితే లేదు. కొన్ని కారణాల వల్ల అయితేనేమి మరి మాకు అది అర్థం కాలేదు. కానీ సో ఎప్పుడైతే ఆయన ఈ రకంగా డివైడ్ అయినాడో మేము ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. ప్రచారం ఎప్పటి నుండి ప్రారంభిస్తారు, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? ప్రచారం కూడా మేము త్వరలోనే 2 రోజులు ఇప్పుడు పర్మిషన్ అన్ని కూడా తీసుకున్నాము. 2 రోజుల నుంచి గట్టిగా ప్రచారం చేయబోతున్నాము. ప్రస్తుతానికి అందరు కార్యకర్తలని ప్రజల్ని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ వెళ్తున్నాము. నేను పూర్తి విశ్వాసం ఉంది నాకు. ఈరోజు ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు, ప్రతి ఉద్యోగి కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ప్రతి కాంట్రాక్ట్ వ్యవస్థ అయితేనేమి, ప్రతి వ్యాపారవేత్తలు అయితేనేమి, చదువుకున్న మేధావులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ మీద నమ్మకం పోయింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈసారి అత్యధిక మెజారిటీలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గెలిపిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఒక విషయం ఏమంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకునే అర్హత వైఎస్ఆర్ పార్టీకి లేదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆయన పూర్తి తుదిశ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండి తుదిశ్వాస విడిచారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి భావాలు ఉన్నటువంటి మా షర్మిలమ్మ గారు మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకునే ఇది కూడా ఉంది, అర్హత ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెట్టడానికి వస్తున్నటువంటి మా షర్మిలమ్మ గారు సమక్షంలో మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము. సో ఇదే విధంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం సైనికుల్లాగా పోరాడి ఖచ్చితంగా మా షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసుకొని మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. ఇదండి రమేష్ మాటలు. మరి కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకున్నారు, ప్రచారానికి కూడా తనదైన శైలిలో నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రమేష్కి మన నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తాం. నమస్కారం.